ఈ రోజు ఉదయం 11 గంటలకు కలవపు సెంటర్లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘాల సమాఖ్య క్విట్ సిపిఎస్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణలో భాగంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్తో సహా అనేక రాష్ట్రాల్లో ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. మన రాష్ట్రంలో 186,000 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు సిపిఎస్ వల్ల రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ భద్రత కోల్పోయారని, సిపిఎస్ రద్దు కోసం అనేక ఉద్యమాలు నడుస్తున్నాయి కానీ ప్రభుత్వాల నుండి కనీస స్పందన రాలేదని ఈ సందర్భంగా మాట్లాడారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగులకు, కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా క్విట్ సిపిఎస్ విధానంతో తరలిరావాలని చైర్మన్ పి బాబురావు మరియు జి హృదయరాజ్, సెక్రటరీ జనరల్ మరియు కో చైర్మన్లు జి నాగేశ్వరరావు, పి పాండురంగ వరప్రసాద్, పి కృష్ణయ్య, జివి నారాయణరెడ్డి, ఎం రవిచంద్ర కుమార్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేశారు. మీ ఎమ్మెల్యేలకు చెప్పండి, మీ మంత్రులకు చెప్పండి, ఈ సిపిఎస్, ఈ కాంట్రిబ్యూటర్ పెన్షన్ రద్దు చేస్తే మన రాష్ట్రానికి 10,000 కోట్లు వెనక్కి వస్తాయి మిత్రులారా. ఈ 10,000 కోట్లు వెనక్కి వస్తే ప్రజల కోసం ఖర్చు పెట్టమని అంటున్నాం. అందులో మా డబ్బు ఉంది, ప్రజల డబ్బు ఉంది. ఈ 10,000 కోట్లు వెనక్కి వస్తే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అనేకం అమలు చేయొచ్చు. కాబట్టి